చినశంకరంపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో దాతల సహకారంతో నిర్మించిన దుకాణ సముదాయంలో 13 షట్టర్లకు నేడు గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ రాజ్రెడ్డి ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. ఈ వేలంలో 33 మంది పాల్గొనగా 13 మంది వేలంపాట ద్వారా షట్టర్లను అద్దెకు తీసుకున్నారన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజ్రెడ్డి మాట్లాడుతూ వేలం ద్వారా వచ్చిన నిధులతో గ్రామ అభివృద్ధికి ఖర్చు చేయడం జరుగుతుందని, వేలంలో దుకాణాలు తీసుకున్న వారు తమ వ్యాపారాలను అభివృద్ధి పరుచుకొని తమ కుటుంబాలు కూడా అభివృద్ధి చెందాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజ్రెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పంచాయతీ కార్యదర్శి ప్రదీప్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ నాగేష్, పిఎస్సిఎస్ డైరెక్టర్ బాబు, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్తో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ దుకాణ సముదాయాన్ని టెండర్ ద్వారా డిఎల్పిఓ సూచన మేరకు మరి టెండర్ పిలవడం జరిగింది. అందులో పార్టిసిపేట్ చాలా చక్కగా చేశారు చాలా మంది. మరి డిపిఓ ఇచ్చిన నిబంధన మేరకు వాళ్ళు వాళ్ళ టార్గెట్కు అనుగుణంగా మా కెరీర్ వచ్చినాయి కాబట్టి ఆ 13 షెడ్లు వాళ్ళకి కేటాయించడం జరిగింది. దానికి వచ్చిన కిరాయి గ్రామ పంచాయతీకి డిపాజిట్ చేయడం జరుగుతుంది. దాంతో మిగిలిన ఏదైనా డెవలప్మెంట్ వరకు చేసుకోవడానికి వీలు ఉంటుందని మరి డిఎల్పి వరకు సూచించాము. మరి దీనికి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే చక్కగా వచ్చి పాడినందుకు మరి అధికారులకు, పత్రికేయులకు, మా పాలక మండలి కూడా మాకు సద్ధన్యవాదాలు.